అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆ రచ్చ ఏంటి? 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన వారు 8 నెలలు ఉండాల్సి రావడం ఏంటి? అసలు ఐఎస్ఎస్ అంటే ఏంటి? అది ఎక్కడుంది? వాచ్ దిస్ రిపోర్ట్. మూడోసారి రోతస్సులోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సాంకేతిక కారణాలతో రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయింది. 8 రోజుల మిషన్లో భాగంగా సునీత విల్మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సిల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఆ సాంకేతిక సమస్యను ఇంకా సరిదిద్దకపోవడంతో గత 2 నెలల నుంచి వీరిద్దరూ ఐఎస్ఎస్ లోనే ఉన్నారు. ఆమె రాక మరింత ఆలస్యం కానుంది. మరో 8 నెలల పాటు అంటే వచ్చే 7 ఫిబ్రవరి వరకు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే గడపాల్సి ఉంటుందని నాసా తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ హెల్త్ పైన కూడా చాలా మందికి కన్సర్న్ ఉందండి. ఎందుకంటే స్పేస్ లోకి వెళ్తే కనుక హెల్త్ కూడా, మన ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. చాలా రకాలుగా మసిల్ మన మసిల్ ఎముక ప్లస్ మన అవయవాలకు ఉన్న ఆ కండ కానీ లేదంటే బోన్లో ఉన్న డెన్సిటీ కానీ తగ్గిపోతుంది. ఎందుకంటే భూమి పైన ఉన్నప్పుడు మనం ఇలా నిలబడ్డప్పుడు, నేను నడుస్తున్నప్పుడు మన మసిల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఎప్పటికప్పుడు ఆ మసిల్ సెల్స్ అనేవి రీజనరేట్ అవుతుంటాయి. కానీ స్పేస్లో ఏంటంటే ఈ గ్రావిటీ ఎన్విరాన్మెంట్, మైక్రో గ్రావిటీ ఎన్విరాన్మెంట్లో అంటే గ్రావిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఫ్రీగా ఫ్లోట్ అవుతుంటారు. సో మసిల్స్కి ఏం పని ఉండదు, దానివల్ల అవి కరిగిపోతుంటాయి. సో సుమారు ఒక 3 to 6 మంత్స్లో 30% వరకు బోన్ లాస్ ఉంటుంది, మసిల్ లాస్ ఉంటుందండి. సో దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వాళ్ళకి జిమ్ కూడా ఉంటుంది, ఇలా టై చేసుకొని 2.5 అవర్స్ డైలీ కంపల్సరీ రన్ చేయాలి వాళ్ళ మసిల్స్ చాలా లాస్ ఉండకపోవడానికి. దాన్ని ప్రివెంట్ చేయాలంటే అలాగే బోన్ లాస్ కూడా ఉంటుంది. ఏంటంటే ఎముకలకు కూడా పని ఉండదు, సో దానివల్ల బోన్లో డెన్సిటీ తగ్గిపోయి అది ఈవెన్చువల్గా ఫిల్టర్ అయిపోయి కిడ్నీస్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా మనము స్టార్ లైనర్ అన్ని టెస్ట్లు సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాము వితిన్ వీక్లో. బోయింగ్ స్టార్ లైనర్ తిరిగి భూమి మీద ల్యాండ్ అయ్యేందుకు సురక్షితంగా లేకపోతే స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో వారిని 2025 ఫిబ్రవరిలో తీసుకురావచ్చని నాసా పేర్కొంది. వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగానే ఉన్నారని, వారికి కావాల్సిన సౌకర్యాలున్నాయని వెల్లడించింది. ఎక్కువ రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉంటే వీరికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. నాసాకు బోయింగ్ యాజమాన్యానికి మధ్య కొన్ని విభేదాలున్నాయని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని సమాచారం. నాసా అంతకుముందు చాలా సంవత్సరాల కింద వరకు కూడా తన ఓన్ స్పేస్ ఫ్లైట్స్, తన ఓన్ స్పేస్ క్రాఫ్ట్స్ యూజ్ చేసేదండి. అంటే ఆస్ట్రోనాట్స్ని, సప్లైస్ని పంపించడానికి తన ఓన్ స్పేస్ క్రాఫ్ట్స్ యూజ్, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోవడం వల్ల ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తే మనకు తక్కువ అవుతుందన్న ఉద్దేశంలో స్పేస్ ఎక్స్కి బోయింగ్కి 2011లో కాంట్రాక్ట్స్ అప్పగించింది. సో దానిలో స్పేస్ ఎక్స్ చాలా ముందుగా వెళ్ళి 2020లో సక్సెస్ అయ్యి ఇద్దరు ఆస్ట్రోనాట్స్ని పైకి, కొంతమంది ఆస్ట్రోనాట్స్ని పైకి వెళ్ళి తీసుకురావడము, సో ఇదంతా చేయటం కనుక. కానీ బోయింగ్ ఫస్ట్ నుంచి తడబడుతూనే ఉంది. ఫస్ట్ 2 ఆస్ట్రోనాట్స్ లేకుండా అన్క్రూడ్ ఫ్లైట్స్ పంపించారు, అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. చివరికి ఏంటంటే ఆల్రెడీ డెడ్లైన్ ఉంది, 2020లోపలనే అవ్వాలి, కానీ ఆల్రెడీ చాలా లేట్ అయిపోవడం వల్ల దానికి సుమారు ఒక 100 కోట్ల 200 కోట్ల పైన నష్టం కూడా వాటిల్లింది. సో ప్రస్తుత పరిస్థితి చూస్తే కనుక ఇప్పుడు సునీత విలియమ్స్ వాళ్ళు వెళ్ళిన స్టార్ లైనర్ ఫ్లైట్ ఏదైతుందో దానికి ఫస్ట్ నుంచి థ్రస్టర్స్ ప్రాబ్లం వచ్చాయి. అది ఒక టెస్ట్ ఫ్లైట్, నాసాకు తెలుసు, బోయింగ్ కూడా తెలుసు ఏంటంటే అది ఒక హై రిస్క్ ఫ్లైట్, ఇట్స్ టెస్టింగ్ ఫ్లైట్ అది. సో వెళ్ళేటప్పుడు హీలియం లీక్స్ వల్ల థ్రస్టర్స్ ఫెయిల్ అయిపోయాయి. లేదు ఇప్పటికీ మనం చాలా మంది ఆస్ట్రోనాట్స్ కోల్పోయాము. సునీత విలియమ్స్, కల్పన చావ్లా అప్పుడు 7 ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. సునీత విలియం 2006-2012లో ఐఎస్ఎస్కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ కూడా చేశారు. అంతరిక్ష కేంద్రం అంటే భూమి చుట్టూ తిరుగుతున్న భారీ అంతరిక్ష నౌకగా చెప్పుకోవచ్చు. ఇది స్థిరమైన వేగం, దిశతో భూమి చుట్టూ తిరుగుతుంది. వ్యోమగాములు నివసించటానికి, ప్రయోగాలు చేయడానికి అంతరిక్షంలో ఉండే ఒక కేంద్రం. అనేక దేశాలు దీని నిర్వహణలో పాలు పంచుకున్నాయి. వ్యోమగాములు చాలా నెలలు జీవించగలిగే నివాస యోగ్యమైనది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, సిఎస్ఏ, జేఏఎక్స్ఏ, జపాన్ దీని నిర్వహణ ఖర్చులు భరిస్తున్నాయి. ఇది భూమికి 402 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. సగటు వేగం గంటకు 17,500 మైళ్ళు. ఇది 90 నిమిషాల్లో భూమి చుట్టూ తిరగగలదు.
అంతరిక్షంలో పనిచేయటం మరియు జీవించటం వల్ల కలిగే ప్రభావాలను అర్థం చేసుకోవడానికి నాసా ప్రధానంగా స్టేషన్ను ఉపయోగిస్తుంది. నవంబర్ 1998లో ఐఎస్ఎస్ మొదటి మాడ్యూల్ కక్షలోకి ప్రవేశపెట్టారు. మొదటిసారిగా వ్యోమగాములో నవంబర్ 2, 2000 సంవత్సరంలో ఇందులోకి చేరుకున్నారు. స్పేస్ స్టేషన్ పూర్తి వెర్షన్ నిర్మాణం 2011లో పూర్తయింది. దీనికి మరమ్మతులు చేస్తూనే ఉంటారు. దీని పూర్తి నిడివి దాదాపు అమెరికా ఫుట్బాల్ గ్రౌండ్ పరిమాణం ఉంటుంది. 6-బెడ్రూమ్ ఫ్లాట్ అంతా ఉంటుంది. 50 కంప్యూటర్లున్నాయి. 932 క్యూబిక్ మీటర్ల స్థలం ఉంది. ఇది ఒకేసారి 6 సిబ్బంది, కొంతమంది సందర్శకులకు వసతి కల్పిస్తుంది. ఇది ఒక రోజులో భూమి చుట్టూ 16 సార్లు తిరుగుతుంది. ఈ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించడానికి, అంచనా వేయటానికి వీలు కల్పిస్తుంది. 2030 వరకు ఈ ఐఎస్ఎస్ పనిచేయనుంది. ఎన్నో అంతరిక్ష యాత్రలకు ఉపయోగపడుతున్న దీని జీవితకాలం 2030తో పూర్తి కానుంది. ఈలోపే దీన్ని విచ్ఛిన్నం చేసి సముద్రంలో పడేయనున్నారు. విచ్ఛిన్నం చేయటానికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా.